తూర్పు గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి మార్పు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అప్రజాస్వామికంగా ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుపతి మండలం రామవరం నుంచి బిక్కవోలు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, పిహెచ్సి చైర్మన్ పులగ మచ్చిరెడ్డి, అన్నవరం దేవస్థానం కమిటీ మెంబర్ సత్తి దేవానందరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, దత్తుడు శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ బైక్ ర్యాలీ కొనసాగింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. అరాచకమైన విధానాలతో, రక్షపూరితమైన విధానాలతో, పిచ్చి దొక్కులకి మెరిపించే విధంగా అస్తవ్యస్తమైన విధానాలతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈ ఏడు నెలల్లో దశల వారీగా అనేక పిచ్చి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో స్తంభించిపోయే పరిస్థితిని పరిపాలనలో తీసుకురావడం జరిగింది. మరి ప్రధానంగా ఈరోజు ఏదైతే అమరావతి రాజధాని నగరాన్ని అత్యద్భుతంగా నిర్మించి ఆంధ్రులకి ఒక అత్యద్భుతమైన నగరాన్ని నిర్మించి తద్వారా ఆదాయాన్ని సమకూర్చాలని చంద్రబాబు నాయుడు గారు తలంచారు. దానికి స్పందనగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను త్యాగం చేస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ మౌలిక వసతులను కల్పించే దిశగా గత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో, చంద్రబాబు నాయుడు గారి ముద్రను తుడిచేయాలనే ఆలోచనతో ఈ అమరావతి నగరాన్ని తరలించాలి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య కులాల మధ్య విచ్ఛిన్నం చెయ్యాలి అనే దుర్బుద్ధితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజానీకం ముక్త కంఠంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ తన మొండి వైఖరితో, మూర్ఖత్వపు విధానంతో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయడం, శాసనసభలో తనకి బలం ఉందని బుల్డోజ్ చేసి నిర్మాణాన్ని ఆమోదింపు చేసుకుంటే శాసన మండలిలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చైర్మన్ గారు, అదేవిధంగా శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ గారి చొరవతో ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే దుఃఖంతో, కక్షతో ఇవాళ శాసనమండలిని రద్దు చేసే దిశగా కూడా అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఇటువంటి అరాచక విధానాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మొండి వైఖరికి తుదముట్టించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం యావత్తు ఈ వైఖరిని తూర్పాటుపడుతున్నప్పటికీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే ధోరణితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం శోచనీయం. ఇటువంటి వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానాలతో పెట్టుబడులు పూర్తిగా పోయి ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని తక్షణమే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా ప్రజలు ఏదైతే ఇవాళ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారో ఈ నిరసనలు కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వారి తక్షణ జోక్యం కలిగించుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిని తరలించి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా, అదేవిధంగా శాసనమండలి రద్దు చేసిన నిరసనగా ఇవాళ అనుపత్తి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.